వేల మంది ప్రాణత్యాగం చేసి నీ ఒళ్ళో పెట్టింది ఓటు హక్కు నువ్వు దాన్ని 200కి అమ్మేశావు. ఎప్పుడైతే నువ్వు 2000కి నువ్వు అమ్ముడుపోయావో నువ్వు ఎవడి ప్రశ్నిస్తావు? ప్రశ్నించడం నీ నాలుక ఎక్కడ వస్తుంది? నువ్వు 2000కి నీ ఓటు హక్కు అమ్ముకోవడం ఏంటి అసలు? ఒక బీర్ బాటిల్ అమ్ముకోవడం ఏంటి? ఒక బిర్యానీ బాటిల్ అమ్ముకోవడం ఏంటి? 5000కి అమ్ముకోవడం ఏంటి? సిగ్గుచేటు సార్, దేశాన్ని నమ్మేస్తున్నావు కదా సార్. భారతీయుడు ఎలా ఉండాలి సార్? అవసరం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడాలి. అది కదా మన స్వతంత్ర సమరయోధులు మనకు నేర్పింది. ఓటు అమ్ముకోవటం సొంత తల్లిని సొంత దేశాన్ని అమ్ముకోవడం పైన తెలిపిన ఎవడులో కూడా ఒకడు నాకు నచ్చలేదు అని ఒక ఓటు ఉంటుంది. ఎన్ఓటీఏ నోటాకి ఒత్తి రండి సార్. డబ్బులు నీకు ఇవ్వలేదు కానీ వేరే వాడికి ఇచ్చాడుగా. ఓటు అమ్మేవాడు ఓటుని కొనేవాడు ఇద్దరు దేశద్రోహులే.